వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు. ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి. ఇక కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాల పెంపు మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై ఏ విధంగా ఉద్యోగుల నుంచి అలానే కొంతమంది నేతల నుంచి వస్తున్న స్పందన బట్టి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రెండు ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందుగా చూసుకున్నట్లయితే ఏపీలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పీఆర్సీ అమలుకు సంబంధించి ట్రాన్స్కో సీఎండీ విజయానంద్ కీలక ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అన్నీ కలిపి కూడా పే స్కేల్ కనిష్టంగా 29,100 రూపాయలు, గరిష్టంగా 259,895 రూపాయలుగా నిర్ణయించారు. దీంతో ఉద్యోగులకు 24.99% డిఏ అలానే 8% ఫిట్మెంట్ లభించనుంది. 12 వాయిదాల్లో పీఆర్సీ బకాయిలు చెల్లించనున్నారు. ఈ కొత్త పీఆర్సీ పరిధిలోకి 2022 ఏప్రిల్ 1వ తేదీకి ముందు సర్వీసులో ఉన్న ఉద్యోగులందరికీ కూడా రానున్నారన్నమాట. ఇక ఇటీవలే జరిగిన మహాసభలో సీఎం జగన్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలపై కొంతమంది స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురి చేశాయని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అయితే అన్నారు. ఇక 2022 జులై డిఏను 2023 దసరా కానుకగా ఇస్తామని చెప్పడం ద్వారా ఉద్యోగులను ఇబ్బంది పెట్టే పరిస్థితికి అయితే తీసుకొచ్చారని, అయితే గతం నుంచి ఇవ్వమన్న ఈ యొక్క డిఏని ఒక కానుకగా భావించమని ఎలా అనుకుంటారని అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇక అదేవిధంగా ఉద్యోగులకు ఇబ్బంది పెట్టినట్లయిందని మరియు పదవి విరమణ వయస్సు 60 నుంచి 62కి పెంచి నిరుద్యోగులకు అవకాశాలకు గండి కట్టారు. కాబట్టి పదవి విరమణ వయసు పెంచడం ద్వారా ఎటువంటి కూడా ఉపయోగం లేదని అయితే అంటున్నారు. మరి వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.